हाय व्यूअर्स, वेलकम टू माय चैनल प्रीमियम प्रदीप। ई रोजु मनम उसीरकाय ड्राई उसीरकाय मुक्कलनु साल्ट तो बेल्लम तो चक्कर तो एला प्रिपेयर चेयडमो चूसेद्दाम। उसीरकायनी मनम ईजीगा एला कट चेयडमो चूपेडुतुन्नानु। उसीरकाय पै इला गीतल्ला उंटाय कदंडी लाइन्स, आ लाइन्स पै एग्जाक्ट लाइन पै कट चेसुकोवाली। ఇలా కట్ చేసుకుంటే మనకు ముక్కలు ఈజీగా కట్ చేసుకోవచ్చు, మనకు ఈక్వల్ సైజులో కూడా వస్తాయి ముక్కలు। ఈ ఉసిరికాయ మన హెల్త్కి చాలా మంచిది। మనం ఇలా డ్రై ఉసిరి ముక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం 1 ఇయర్ తినొచ్చు। ఇదేంటంటే మనం 3 వెరైటీస్ చూపెడుతున్నాను, సాల్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవడం, షుగర్తో, బెల్లంతో। బెల్లంతో అయితే చాలా బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, సేమ్ చాక్లెట్స్లా చాలా బాగుంటాయి బెల్లంతో। అండ్ సాల్ట్తో కూడా చాలా బాగుంటుంది, మనం జర్నీలో వెళ్ళేటప్పుడు తినడానికి చాలా ఇష్టపడతాము। అండ్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా నోరు టేస్ట్ ఉండదు కదండి, అలాంటి టైంలో ఇలా సాల్ట్ది తింటే చాలా బాగుంటుంది। చక్కెరతో చేసిన డ్రై ఉసిరికాయ ముక్కలు కాస్త ఒగరుగా తీయగా చాలా బాగుంటాయి। ఇలా మనకు కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ సైజులో వస్తాయి అన్ని ముక్కలు, చూడండి ఇలా అన్ని కట్ చేసుకున్నాను। ఇప్పుడు వీటిని 3 బాక్సులలో వేసుకుంటున్నాను। ఈ ఉసిరికాయ ముక్కలు మనకు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా కట్ చేసుకోగలుగుతాము। ఇది మనకు బాడీలో ఏంటంటే తల వెంట్రుకల నుండి కాలు గోరు వరకు అన్ని పార్ట్స్కి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఉసిరికాయ। ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది కదండి, ఇది చాలా మనకు అంటే సి విటమిన్ చాలా యూజ్ కదండి, సో మనం ఇలా స్టోర్ చేసుకుంటే మనము ఏంటంటే మళ్ళీ ఇట్లా 3 వెరైటీస్ చేసుకోవడం వల్ల తినడానికి చాలా ఇష్టంగా తింటాం। చూడండి ఇలా బాక్సుల్లో వేసుకున్నాను। బెల్లంతో చేసే వాటిపై ఆ బాక్స్లో బెల్లం వేస్తున్నాను। ఇలా బెల్లం వేశాక ఒక లిడ్ పెట్టేసి ఒకసారి షేక్ చేయాలి, షేక్ చేస్తే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది। మనం ఇలా ఒక 24 అవర్స్ ఉంచాలి, 24 అవర్స్ తర్వాత అదంతా వాటర్లా లిక్విడ్లా అవుతుంది, వాటర్ అంతా తీసేయాలి। చూడండి బెల్లం మనకు చాలా మంచిది కదండి, ఇలా బెల్లంతో చేసిన ఉసిరికాయ ముక్కలు అయితే చాలా బాగుంటాయి, అంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అది। పిల్లలైతే క్యాండీస్ అని చాలా ఇష్టంగా తింటారు। ఇప్పుడు సాల్ట్తో ఎలా ప్రిపేర్ చేయడమో చూద్దాం। సాల్ట్ వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, సాల్ట్ ఎక్కువైతే మనం తినలేము। సాల్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి, ఇలా మనం ఒక 24 అవర్స్ స్టోర్ చేసుకోవాలి। 24 అవర్స్ తర్వాత మనకు ఈ ముక్కలకంతా సాల్ట్ చక్కగా పడుతుంది। ఇది మనకు ఉసిరికాయ ముక్కలు ఏంటంటే షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది। షుగర్ వేస్తున్నాను, షుగర్తో చేసినవి కూడా చాలా బాగుంటాయి,
ఇలా మూడు రకాలు చేసుకుంటే మనకు ఏది తినబుద్దైతే అది తినొచ్చు. చూడండి, 24 అవర్స్ తర్వాత బెల్లంది ఎలా అయిందో లిక్విడ్లా. ఇప్పుడు ఆ లిక్విడ్ కూడా మనకు వాటర్ కూడా వేస్ట్ కాదు, అది మనకు షర్బత్లా చాలా బాగుంటుంది. ఆమ్ల షర్బత్ ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో. చూడండి, ఇది చక్కెరది కూడా వాటర్లా అయింది. స్టెయినర్ కింద ఒక బౌల్ పెట్టుకొని ఈ వాటర్ అంతా తీసేసేయాలి. చూడండి, ఇలా మనం వాటర్ అంతా తీసేసి వేరు వేరు ప్లేట్లలో ఈ మూడు రకాల ముక్కల్ని వేసేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. మనకు ఉసిరికాయలు వింటర్ సీజన్ అంటే ఇదే కదండి. ఈ వింటర్ సీజన్లో మనకు ఇవి ఉసిరికాయలు మనకు మార్కెట్లో ఎక్కువగా వస్తాయి. సో వీటిని ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ టైంలో ఇవి బయట ఉంచవద్దు, ఎందుకంటే మంచు పడుతుంది కదా. ఎండలో డే టైంలో బయట పెట్టేసి నైట్ టైంలో ఇంట్లో పెట్టుకోవాలి. ఇక 3 డేస్ ఇలా మనం ఎండలో ఎండబెట్టుకుంటే మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది సాల్ట్ది. సాల్ట్ ఏంటంటే కలర్ వైట్గానే ఉంటాయి. బెల్లంతో తయారు చేసినవి కాస్త కలర్ చేంజ్ అవుతాయి, బ్రౌన్ కలర్లో అవుతాయి. అండ్ షుగర్తో చేసినవి కాస్త కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఇలా మూడు రకాలని ప్లేట్లో వేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటున్నాను. ఈ మనం స్టెయినర్తో చేసింది కిందికి వచ్చాయండి వాటర్. ఈ ఆమ్ల షర్బత్ ఇలా ఒక 2 స్పూన్స్ వేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి, ఇందులో కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, డ్రై ఉసిరి, ఇది బెల్లం, షుగర్, సాల్ట్, 3 టైప్స్ డ్రై ఉసిరి రెడీ.